Hi viewers, ఈ వీడియో బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక పూర్తి వివరణాత్మక సమాధానం అందిస్తున్నాము. క్లాస్ రూమ్ లో ఏ విధంగానైతే చెప్తారో అదే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందిస్తున్నాము. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, బీకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, బీబీఏ, బీబీఎం, ఓపెన్ యూనివర్సిటీ, ఆల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ వీడియో ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రింది వివరాల ఆధారంగా మిస్టర్ ఎక్స్ యొక్క బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టికను 36/2018 నాడు తయారు చేయండి. ఫస్ట్ పాయింట్, మిస్టర్ ఎక్స్ యొక్క పాస్బుక్ ప్రకారం నిల్వ 25,000 రూపాయలు. సెకండ్ పాయింట్, బ్యాంకు వసూలు చేసిన డివిడెండ్లు 2,000, పెట్టుబడులపై వడ్డీ 1,000 రూపాయలు నగదు పుస్తకంలో నమోదు కాలేదు. థర్డ్ పాయింట్, బ్యాంకు చెల్లించిన బీమా ప్రీమియం 500, ఓవర్ డ్రాఫ్ట్పై వడ్డీ 500 పాస్ పుస్తకంలో మాత్రమే ఉన్నది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మిస్టర్ ఎక్స్కు వసూలుకు వచ్చిన చెక్కు 1,000 రూపాయలు బ్యాంకుకు పంపడం మరచినారు. ఫోర్త్ పాయింట్, మిస్టర్ ఎక్స్ జారీ చేసిన చెక్కు 1,000 రూపాయలు బ్యాంకుకు దాఖలు కాలేదు. లాస్ట్ ఫిఫ్త్ పాయింట్, మిస్టర్ ఎక్స్ యొక్క నగదు పుస్తకం 1,000 రూపాయలు ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ విషయాల నుండి మనము ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. పూర్తిగా వినండి, చూడండి, నేర్చుకోండి. మరి మొదటగా ఇది ఎవరిది, ఏ తేదీని అనేది కనుక తీసుకున్నట్లయితే 30/6/2018 నాటి మిస్టర్ ఎక్స్ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక. మరి దీన్ని జస్ట్ ఒక స్టేట్మెంట్ అంటే పట్టిక మాత్రమే, ఎలాంటి డెబిట్స్ క్రెడిట్స్ అనేవి ఉండవు. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు నగదు పుస్తకం ప్రకారం ఇచ్చినప్పుడు ఎలా అనేది ఇచ్చాము, ఇప్పుడు పాస్ పుస్తకం ప్రకారం. కాబట్టి మొదటగా వివరాలు, రూపాయలు, రూపాయలు. ఫస్ట్ రూపీస్ ని ఇన్నర్ కాలంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకున్నాము. సెకండ్ రూపీస్ ని ఔటర్ కాలంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకున్నాము. కాబట్టి మొదటగా మనకి ఏ నిల్వ ఇచ్చారో అది ఔటర్ కాలంలో రాయాలి. మనకి పాస్ పుస్తకం ప్రకారం నిల్వ ఇచ్చారు కాబట్టి దాన్నే రాసుకోవాలి. పాస్ పుస్తకం ప్రకారం నిల్వ, మరి మొదటగా ఇచ్చినది ఔటర్ కాలంలో వేసుకోవాలి, 25,000. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. మరి ఇక ఎలా చేయాలి అనేది మీకు వర్కింగ్ నోట్స్ లో క్లాస్ రూమ్స్ లో ఎలా చెప్తారో అలా చెప్తున్నాము. ఇప్పుడు వర్కింగ్ నోట్స్ తీసుకోండి. ప్రతి పాయింట్ కి మనకి ఇంపార్టెంట్, ఇది కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా చేయగలుగుతారు. ఇది నేను చెప్పే మెథడ్ అనేది మీకు క్లాస్ రూమ్ లో ఈ విధంగా చెప్పరు, స్పీడ్గా వేరే మెథడ్ లో చెప్తారు. కాబట్టి మీకు సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. మనకి పాస్ పుస్తకం, నగదు పుస్తకం అని రెండు ఉంటాయి. పీబీ అంటే పాస్బుక్, టీ షేప్ లో ఫస్ట్ పాయింట్ కి లెఫ్ట్ డెబిట్ క్రెడిట్, వెంటనే సిబి కూడా రాసుకోండి, టీ షేప్.
లెఫ్ట్ డెబిట్ రైట్ క్రెడిట్ ఇది ప్రతి పాయింట్ కి ఇలా రాసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది మనకు మొదటగా పాస్‌బుక్ ప్రకారం ఇచ్చారు కాబట్టి పాస్‌బుక్ రాసుకున్నాము దానికి అనుబంధం క్యాష్ బుక్ రాసుకోవాలి అయితే పాస్‌బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చారు కాబట్టి అనుకూల నిల్వ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఈ రెండు ఆపోజిట్ లో ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ రాస్తే సిబి లో డెబిట్ బ్యాలెన్స్ రాయాలి సో ఇప్పుడు మరి ఫస్ట్ పాయింట్ ఏందో చూద్దాం చూడండి ప్రాబ్లం కి ఫస్ట్ పాయింట్ అంటే క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ ఉంది ఎందుకంటే ఆల్్రెడీ ఫస్ట్ పాయింట్ నగదు పుస్తకం పాస్ పుస్తకం ప్రకారం నిల్వ వచ్చేసింది మరి బ్యాంకు వసూలు చేసింది డివిడెండ్లు 2000 పెట్టుబడులపై వడ్డీ నగదు పుస్తకంలో నమోదు కాలేదు మరి చూడండి ఇక్కడ ఎలా అంటే డివిడెండ్లు 2000 పెట్టుబడులపై వడ్డీ 1000 రూపాయలు బ్యాంకు వసూలు చేసింది వసూలు చేసినప్పుడు మన డబ్బు క్రెడిట్ వైపు చూపెడతారండి పాస్బుక్ బ్యాంకులో డివిడెండ్లు 2000 పెట్టుబడులపై వడ్డీ 1000 రూపాయలు వసూలు చేసింది సో ఈ రెండు కూడా పిబి లో రాశారు రాయడం వల్న మరి క్రెడిట్ వైపు రాశారు 28000 అయిందండి కానీ ఈ విషయం మనకి సిబి చెప్పలేదు వీళ్ళు కాబట్టి మరి అలాంటప్పుడు పిబి ఇప్పుడు మనం పిబి తో స్టార్ట్ చేశాం పాస్ పుస్తకం పాస్బుక్ ఇది సర్దుబాట్లు ఇందులోనే చేయాలి ఈ సిబి అనేది మనము అనుబంధ పుస్తకంగా పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి మరి అలాంటప్పుడు 28000 ని 25000 గా చూపెట్టాలి చూపెట్టాలంటే ఏం చేయాలి 28 25 అయింది అంటే తగ్గించాలి తీసివేయాలి కాబట్టి తీసివేత అనే అంశంలో రాయాలి చూడండి మరి తీసివేత కూడికల కొంచెం స్థలం మొదలు పెట్టండి తీసివేయము ఏంటండి ఇప్పుడు మనకి పాస్బుక్ లో అంటే పిబి లో రాసిన డివిడెండ్లు 2000 మరియు ఇంకేం రాశారు పెట్టుబడులపై వడ్డీ సో ఈ విధంగా వర్కింగ్ నోట్స్ రాగానే వెంటనే ఇక్కడ పోస్టింగ్ గనుక చేసుకున్నట్లయితే మీరు సులభంగా మరి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మరి నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం మరి నెక్స్ట్ పాయింట్ కూడా వెంటనే మరలా పిబి టీ షేప్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ సిబి టీ షేప్ డెబిట్ క్రెడిట్ సో మరలా 25000 బేస్ తీసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ పిబి లో క్రెడిట్ సిబి లో డెబిట్ మరి ఇక్కడ ఏం పాయింట్ అడిగారో చూద్దాం చూడండి బ్యాంకు చెల్లించిన బీమా ప్రీమియం 500 ఓవర్ డ్రాఫ్ట్ పై వడ్డీ పాస్బుక్ లో మాత్రమే ఉన్నది ఇది కూడా పాస్బుక్ లోనే ఉంది మరి ఏంటండి చూడండి మరి బ్యాంకు బీమా ప్రీమియం 500 పే చేసింది వడ్డీ 500 కాలిక్యులేట్ చేసింది మరి రెండాకనేమో ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ పాయింట్ లో కలెక్ట్ చేసినప్పుడు మన డబ్బులు కాబట్టి పిబి లో క్రెడిట్ రాసింది ఇప్పుడు మన డబ్బు నుంచి తీసేసేసింది కాబట్టి డెబిట్స్ రాస్తుంది సో అప్పుడు ఇది ఎంత అవుతుంది 1000 అయింది 1000 అనేది 25000 లో తీసేయండి ఎంత అవుతుంది 24000 అవుతుంది ఈ 24000 అయినప్పుడు పిబిలో ఉన్నటువంటి 2 ట్రాన్సాక్షన్స్ సిబి క్రెడిట్ సైడ్ రాయలేదు ఇందాక సిబి డెబిట్ సైడ్ రాయనట్టు మరి ఇప్పుడు సిబి క్రెడిట్ సైడ్ రాయలేదు అంటే సిబి ఏమైంది పెరిగిపోయింది ఇదేమైంది తగ్గిపోయింది కాబట్టి పిబిలోనే సర్దుబాటు చేయాలి అంటున్నాం కాబట్టి 24000 ని ఎంత చూపెట్టాలి 25000 చూపెట్టాలి కాబట్టి ఏం చేయాలి ఎడిషన్ అంటే కూడవలసి ఉంటుంది సో ఇప్పుడు కూడికల్లో పైన రాయండి మరి ఇలాంటప్పుడు మరి బ్యాంక్ ఏం చేసింది పిబిలో రాసిన బీమా ప్రీమియం 500 తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ పై వడ్డీ 500 సో ఈ విధంగా ఈ స్టేట్మెంట్ లో రాయవలసి ఉంటుంది
మరలా నెక్స్ట్ పాయింట్ చూద్దాం మరి నెక్స్ట్ పాయింట్ కి మరలా సేమ్ PB T షేప్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ CB T షేప్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఫస్ట్ బ్యాలెన్స్ PB 25000 క్రెడిట్ CB 25000 డెబిట్ మరి క్వశ్చన్ ఏంటో చూద్దాం చూడండి మిస్టర్ X కు వసూలుకు వచ్చిన చెక్ 1000 రూపాయలు బ్యాంక్ కు పంపడం మరచినారు మరి ఇక్కడ ఎలా అంటే సో మిస్టర్ X కి 1000 రూపాయలు వచ్చింది వస్తే వెంటనే X దగ్గర ఏ బుక్ ఉంటుంది CB ఉంటుంది కాబట్టి 1000 రూపాయలు డెబిట్ సైడ్ రాసుకుంటారు రాసుకోగానే ఎంత ఉంది ఇది 26000 అయ్యింది కానీ ఈ విషయం బ్యాంక్ కు తెలియదు కాబట్టి PB ఎంత ఉంది యాస్ యూజువల్ గా 25000 ఉంది CB ఎంత ఉంది 26000 ఉంది కాబట్టి మరి అడ్జస్ట్మెంట్స్ ఎందులో చేయాలన్నం PB లో చేయాలన్నం CB అనేది జస్ట్ మనకి అనుబంధ పుస్తకం కాబట్టి మరి 25000 ని 26000 గా చేయాలి అంటే ఏం చేయాలి ఎడిషన్ చేయాలి సో కూడికల్లో నెక్స్ట్ పాయింట్ బ్యాంక్ కు పంపడం మరచినది సో ఎంతండి 1000 రూపాయలు తర్వాత ఇంకొకటి చూద్దాం మరి ఇక్కడ కూడా సేమ్ వర్కింగ్ నోట్స్ ఏ PB డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టీ షేప్ CB డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ సో 25000 PB క్రెడిట్ CB డెబిట్ మరి క్వశ్చన్ ఏంటి చూడండి మిస్టర్ X జారీ చేసిన చెక్ 1000 రూపాయలు బ్యాంకుకు దాఖలు కాలేదు మరి ఇక్కడ ఇంకొక వెరైటీ ఉంది మిస్టర్ ఎక్స్ వేరే వాళ్ళకి ఇచ్చాడండి 1000 రూపాయలు అంటే తన దగ్గర ఉన్న 1000 రూపాయలు వెళ్ళిపోతే సిబి లో క్రెడిట్ రాసుకుంటాడు కానీ బ్యాంక్ లో వాళ్ళు వెళ్లి డబ్బులు తీసుకోలే దానివల్ల 25000 లో 1000 పోతే 24000 ఏ సిబి చూపెడుతుంది కానీ పీబీకి అసలు ఏ విషయం తెలియదు కాబట్టి 25000 యాస్ యూజువల్ గా ఉంది మరి అలాంటప్పుడు 25000 ని పీబీ లో సర్దుబాటు చేయాలన్నం కాబట్టి 25000 ని 24 చేయాలి అంటే ఏం చేయాలి తీసివేయవలసి ఉంటుంది మరి తీసివేతలో రాయండి మరి బ్యాంకులో జారీ కొరకు రానిది ఎంతండి 1000 రూపాయలు సో ఇంకొకటి ఫైనల్ ఉన్నది అది కూడా చేసేద్దాం మరలా యాస్ యూజువల్ గా మీరు PB డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ CB డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ 25000 క్రెడిట్ PB 25000 డెబిట్ CB ఇక్కడ మిస్టర్ X యొక్క నగదు పుస్తకం 1000 రూపాయలు ఎక్కువగా కనిపిస్తుంది నగదు పుస్తకం ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి అనేది మనకు తెలియదు కానీ 25000 సేమ్ ఉండాలి PB CB కానీ CB ఎంతకు వచ్చింది 26000 వచ్చిందంట అక్కడ దాఖలైందా జారీ అయిందా అనేది కాదు బ్యాలెన్స్ ఎండింగ్ బ్యాలెన్స్ 26000 ఉంది కానీ PB 25 ఏ ఉంది మరి అలాంటప్పుడు 25 ని 26 చేయాలి అంటే ఎడిషన్ చేయవలసి ఉంటుంది సో కూడికల్లో రాయండి నగదు పుస్తకం ఎక్కువగా ఉన్నది ఎంతండి 1000 రూపాయలు సో ఇప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎడిషన్స్ ని ఫస్ట్ యాడ్ చేయవలసి ఉంటుంది చేస్తే చూడండి 1000 2000 2500 3000
So, first 25,000 undi, ipur 3,000. 28,000 undi. Atravata, subtraction items ni, first addition chayandi. Enne 2,000, 1,000, 1,000. Ante 4,000. Mari 28,000 lo 4,000 less chayandi. 24,000 ostundi. So, idi final answer. మరి ఇలాంటప్పుడు ఫస్ట్ ఏ పుస్తకం స్టార్ట్ చేశాం పాస్ పుస్తకం ప్రకారం కాబట్టి ఇప్పుడు ఏ పుస్తకం ప్రకారం వస్తుంది ఆపోజిట్ అంటే నగదు పుస్తకం ప్రకారం నిల్వ ఈ విధంగా మీరు మొత్తం ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారని ఆశిస్తూ మరి ఇది క్లాస్ రూమ్ లో చెప్పే విధంగా మీకు అర్థమయ్యే విధంగా సులభంగా చెప్పడం జరిగింది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు తెచ్చుకొని సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి మరి అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్ లో గాని ట్విట్టర్ లో గాని ఫేస్బుక్ లో గాని లేకపోతే మీకున్నటువంటి యూట్యూబ్ లింక్ గాని లేదా ఇంకేదైనా సోషల్ మీడియా కానీ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ లైక్డ్ఇన్ కానీ ఇంకా దేంట్లోనైనా ఈ వీడియోస్ని షేర్ చేయండి మరి అందరికీ ఉపయోగపడేటట్టు చూడండి ఆల్ ద బెస్ట్.